జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ ఈ నెల 19న ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు అడిషనల్ ఎస్పీ వెంకటరత్నమ్మ తెలిపారు. పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మన హైకోర్టు వాళ్ళు డిసిషన్ అన్నది డిక్లేర్ చేశారు కౌంటింగ్ చేసుకోవడానికి. అందుకగాను మనం రేపు ఆదివారం అంటే 19/9/2021 రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. ఈ ఎలక్షన్స్ అనేటటువంటివి 9/4/2021 లో మనం స్టార్ట్ చేశాము. ఫేజ్ వైజ్ గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడ్డది. సో కౌంటింగ్ డేట్ డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్. అందువలన ఈ 19/ఆదివారం నాడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఆల్ ఏజెంట్స్ కి నోటీసెస్ అనేటటువంటివి అందుతాయి. ఒకవేళ మీకేమైనా అందర పక్షంలో మీరు కన్సర్న్డ్ ఎంఆర్ఓ దృష్టికి గాని ఆర్డీఓ దృష్టికి గాని తీసుకొస్తే మీ ఏజెంట్స్ కి పాస్ అనేటటువంటిది అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2 డోసెస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యైనా ఉండాలి. లేకుంటే ప్రతి ఒక్కరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఐదర్ టుడే ఆర్ టుమారో మీరు అందరూ కూడా ఎవరైతే ఈ కౌంటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరంతా కూడా కరోనా టెస్ట్ చేయించుకోండి. లేదు అని అనుకుంటే 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినా సరే ప్రాబ్లం లేదు. అలాగే సింప్టమ్స్ ఏవి లేనటువంటి వాళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఎనీ సింప్టమ్స్ ఉంటే మాత్రం వాళ్ళని అలౌ చేయము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ర్యాపిడ్ టెస్ట్ తాలూకా రిపోర్టు తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఏజెంట్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా మీరు టెస్ట్ చేయించుకొని రావాలి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏ 4 కంటే ఎక్కువ గుంపులుగా ఎక్కడా కూడా తిరగకూడదు. ఇదంతా కూడా చూసుకోండి. మనం ఈ కౌంటింగ్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. మన నెల్లూరుకి ఒక మంచి పేరు ఉంది. ఎలక్షన్
ఇంతవరకు ఏ విధమైనటువంటి సంఘటనలు జరగలేదు అదే టెంపో మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ మనం మన తాలూకా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారనిసి నేను ఆశిస్తున్నాను ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం చాలా చక్కగా సాఫీగా జరిగేటట్లు చూడాలి ప్రజలందరూ కూడా మీరు సహకరించాలి అటు పోలీస్ కి ఇటు కౌంటింగ్ ప్రక్రియ